కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఇంటిని అక్రమంగా కూల్చదన్నారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్. చైతన్యపురి మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. కాంగ్రెస్ అంటేనే పేదలకు ఇండ్లను ఇచ్చే ప్రభుత్వమని, ఎవరి ఇండ్లు కూలగొట్టదన్నారు. మూసీలో ప్రవహించే మురుగునీరు వల్ల ప్రజలు రోగాల బారిన పడకుండా మంచినీటిని ప్రవహింపచేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. అన్యాయంగా ప్రజల ఇండ్లు కూలగొడితే అధిష్టానం కూడా జోక్యం చేసుకుంటుందన్నారు మధు యాష్కి గౌడ్. మూసి ప్రక్షాళన, మురికిని తొలగించి మంచినీటి ప్రవహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయాలనే ఉద్దేశంతో మూసి సుందరీకరణ అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తుంది, ఎలాంటి పేదలకు ఇబ్బందులు లేకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న క్రమంలో కొన్ని చోట్ల అధికారులు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్న అధికారులు అత్యుత్సాహంతో ప్రవర్తిస్తూ నోటీసులు ఇచ్చినట్టు ఇవ్వకుండా శని ఆదివారం కూలగొడుతున్నట్టు వార్తలు వచ్చినాయి. ముఖ్యంగా ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రాంతంలో చైతన్యపురి, కొత్తపేట్ ఈ ప్రాంతంలో కాలనీ వాసులు భయాందోళనకు గురైపోతూ రెవెన్యూ అధికారులు మార్పు చేయడంతో వెను వెంటనే అర్ధరాత్రి కూలగొడతారనే ఒక భయాందోళన ఎవరు సృష్టిస్తున్నారంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే. గత 10 సంవత్సరాల నుంచి అక్రమంగా ఆస్తులు కాపాడుకుంటూ పెంపొందించుకొని తన అనుసరులతోటి కబ్జాలు పెట్టి పేద ప్రజలకు నమ్మించి అమ్మించిన వాళ్ళు వాళ్ళ రక్షణ కొరకై ప్రజలను రెచ్చగొడతాం.